మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో తెలంగాణ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు మిత్రులారా, తెలంగాణ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందో చెప్పాల్సి వస్తుంది. మిత్రులారా, తెలంగాణ ఎంత దారుణంగా దిగజారిపోతుందో, అభివృద్ధికి ఏ విధంగా దూరం అవుతుందో చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలో నిత్యం ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయో చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలో ఎన్ని స్కాములు జరుగుతున్నాయో చెప్పాల్సి వస్తుంది. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మిత్రులారా, ఇలా తెలంగాణను కాంగ్రెస్ పాలిస్తుంది, రేపు బీజేపీ పాలించిన, కాంగ్రెస్ పాలించిన ఈ రెండు జాతీయ పార్టీలకి తెలంగాణ ఒక అంగడి సరుకు తప్ప. తెలంగాణను అభివృద్ధి చేయాలని, తెలంగాణను ఆత్మగౌరవంతో నిలబెట్టాలని ఆ రెండు పార్టీలు ఎప్పుడు చూడై, ఒక్కసారి మీరు చరిత్రను వెనక్కి వెళ్ళి చరిత్రను చూడండి. తెలంగాణకి రెండు పార్టీలు ద్రోహం చేసినాయే తప్ప తెలంగాణ కాపాడినే నిలబెట్టినే కానే కావు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఖనిజ సంపదనే కానీ, తెలంగాణ వస్తున్నటువంటి ఆదాయాన్నే కానీ ఎత్తుకపోయేటోళ్ళే తప్ప తెలంగాణకు ఎక్స్ట్రాగా రూపాయి ఇచ్చే మొఖాలు వీళ్ళు కావు. ఈ రెండు జాతీయ పార్టీల వల్ల తెలంగాణకు అరిష్టం తప్ప తెలంగాణకు న్యాయం జరగదు. ఇకపోతే ఈరోజు వార్తలు వాస్తవాలు తీసుకుంటే, సర్టిఫికెట్లు పనికిరావు, నైపుణ్యం లేదు, నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. తెలివిన్నోడు ఈ మాట అంటాడా? ఇవి సంచలన వ్యాఖ్యలు అయితాయా? సన్నాసి వ్యాఖ్యలు అయితాయి. ఆ సన్నాసి ఎవరు? ఆ ఓట్ నోటు దెంగారు ఎవరు? రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డికి ఇంత అహంకారం ఎందుకు వస్తుందంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులని రెచ్చగొట్టి, మీకు ఉద్యోగాలు ఎక్కడా అని చెప్పి రెచ్చగొట్టినటువంటి ఈ సన్నాసి అధికారంలో రాగానే ప్లేటు పిరాయించి, మీకు నైపుణ్యం లేదు, మీకు సర్టిఫికెట్లు పనికిరావు అంటుండు. ఏం సర్టిఫికెట్లు పనికిరావు? డిగ్రీ పీజీయా, డబుల్ పీజీలా, పిహెచ్డీలా, ఏమంటున్నావు అసలు? ఓ డిగ్రీ వేయాలంటే 15 సంవత్సరాలు చదవాలి. చదువుడే 15 సంవత్సరాలు. స్కూల్ పోవాలంటే అప్పటికి 5-6 ఏళ్ళు ఉండాలి, అంటే 20 ఏళ్ళు. ఓ డబల్ పీజీ వేయాలంటే 25 ఏళ్ళు. ఈ రోజులలో 100 ఏళ్ళు బతుకుతారు ఎవడన్నా? 50-60 ఏళ్ళు ఎక్కువ. 50ల సగం 25 ఏళ్ళు చదువుకే పోయినాక, అంత కష్టపడి చదువు తెస్తే, సర్టిఫికెట్లు సాధిస్తే, ఆ సర్టిఫికెట్లు పనిచేయవన్న సన్నాసి నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి పోయినావు? ఒకసారి ఆలోచన చేయండి. దాదాపు 15-20 ఏళ్ళు చదువుకే వాళ్ళ జీవితాన్ని అంకితం చేస్తే, వచ్చిన సర్టిఫికెట్లు పనిచేయనప్పుడు ఆఫ్టర్ ఆల్ అబద్ధాలు ఆడి 420 దొంగ హామీలు ఇచ్చి అందలం ఎక్కిన నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనికొస్తావా? ఒక్కసారి ఆలోచన చేసుకో రేవంత్ రెడ్డి. ఇలాంటి చిల్లర మల్లర డ్రామాలు బంద్ చేయి. మరొక్కసారి నిరుద్యోగులను తక్కువ చేస్తే మాత్రం సహించేది లేదు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నువ్వు జైలు పోయే రోజులు దగ్గరనే ఉన్నాయి. నీ ప్రభుత్వం రాసి పెట్టుకొని, నీ ప్రభుత్వం ఎక్కడ రోజులు నిలబడదు, కూలుతుంది. గుర్తుపెట్టుకో ఇక.